కరోనా పాజిటివ్ వచ్చిన వారు డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉండాలని, వారు తప్పకుండా ఇంట్లోనే ఉంటూ శానిటైజర్ చేసుకుని సమయానికి మందులు వేసుకుంటూ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటిస్తే కరోనాను జయించవచ్చని చిత్తూరు జిల్లా సత్యవేడు మండల సిఐ బి శ్రీనివాసులు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉన్నందున ప్రజలందరూ అవసరం ఉంటేనే బయటకు వచ్చి వారి వారి పనులు త్వరగా చూసుకుని వెళ్లాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యవేడు మండలంలో ఎన్నడూ లేని విధంగా 159 కరోనా కేసులు నమోదయ్యాయని, ఇప్పటికే 19 మంది కరోనా బారిన పడి చనిపోయారన్నారు. కొంతమంది కరోనా సోకిన ప్రజలు ఇష్టానుసారంగా సరుకుల కోసం ఇష్టానుసారంగా బజార్లో తిరుగుతున్నారని, ఇతరులకు సోకే విధంగా ప్రవర్తిస్తే అలాంటి వారిపై పోలీస్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలకు పైనుండి సత్యవేడు మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలెవరూ అనవసరంగా బైక్ కారులో తిరగరాదని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన కోరారు. సత్యవేడు పట్టణంలో కరోనా కేసులు వచ్చిన వాళ్ళు నిబంధనలు పాటించకుండా జనసంచారం చేస్తున్నారు సార్. అలాంటి వారికి మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? చట్ట లాక్డౌన్ పీరియడ్ను ఎవరైనా వ్యతిక్రమణ చేసినారంటే వాళ్ళకు చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. వాళ్ళకు గవర్నమెంట్ ఆర్డర్ను 144 సెక్షన్ అధిగమించితే 188 సెక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా పబ్లిక్లో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేదానికని 269, 270, 271 సెక్షన్ల ప్రకారము వాళ్ళకు పనిష్మెంట్ కూడా ఉంటుంది. 1 సంవత్సరం పనిష్మెంట్ ఉంటుంది, లేకుంటే ఫైన్ ఉంటుంది. ఇటువంటి శిక్షలు అనేది కఠినంగా అమలు చేస్తాము. ముఖ్యంగా కరోనా వచ్చిన వ్యక్తులు ఎవరైనా కానీ వచ్చిందంటే వాళ్ళు డాక్టర్ను చెక్ చేయించుకొని డాక్టర్ ఏం సలహా ఇచ్చినాడో దాన్ని పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే డాక్టర్ ఏం చెప్తాడు, హౌస్ ఐసోలేషన్లో ఉన్నామని చెప్పొచ్చు, లేకుంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పొచ్చు. హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే ఓకే, 15 రోజులు వాడు హాస్పిటల్ ఉండేసి మనం ట్రీట్మెంట్ తీసుకొని వస్తాము. వచ్చిన తర్వాత కానీ హౌస్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఏం చేయాలంటే ఒక రూమ్లో సపరేట్గా ఉండేసి వాళ్ళు అది పూర్తిగా నయమయ్యేంత వరకు బయటికి రాకుండా వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ రాకుండా ఉంటే మంచిది. లేకపోతే ఏమవుతుందంటే దానివల్ల పక్క ఇళ్ళకు వ్యాపించడము, పక్క ఇళ్ళ నుంచి ఊర్లో అంతటా వ్యాపించడం, స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరికి కానీ వ్యాధి వచ్చిందని తెలిసిన వెంటనే వాళ్ళు హౌస్ ఐసోలేషన్ ఉండాలంటే హౌస్ ఐసోలేషన్ అనేది అంటే ఇంట్లో ఒంటరిగా పెట్టేసి అతనికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళ కుటుంబీకులు కల్పించి వాళ్ళు కూడక బయటికి రాకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటే ఈ కరోనాను కట్టడి చేయొచ్చు. అట్లా కాకుండా ఇంజక్షన్ చేపించుకున్నాంలే, ఇది మెడిసిన్స్ వాడుతున్నాము, ఏమవుతుందిలే అని చెప్పేసి బయట తిరిగితే వాళ్ళకు తగ్గి మిగతా వాళ్ళకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళు ఎవరైతే వ్యాధి ఈ కరోనా సోకిందో వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి రాకుండా అది పూర్తిగా నయమయ్యేంత వరకు ఉండడం చాలా మంచిది. అదేవిధంగా ఇంటిని కూడక శానిటైజ్ చేపించుకోవాలి. ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళు తాగడము, ఆవిరి పట్టడం అనేది చేసుకోండి. సి విటమిన్ టాబ్లెట్స్ ఇట్లా ఎండకు కొద్దిగా ఒక గంట సేపు ఉదయం కానీ సాయంత్రం కానీ ఉండి మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది, మనకు వచ్చిన జబ్బు నయం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా సూచనలు పాటించండి. అట్లా పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాస్క్ వేసుకోకుండా బయట తిరిగితే దానికి తగిన సెక్షన్ ఉంది. అదేవిధంగా వెహికల్లో తిరగడం, అనవసరంగా తిరగడం కానీ విత్ పర్మిషన్ లేకుండా తిరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.